కాశ్మీర్లో పెద్ద ఎత్తున అంటే ప్రథమంగా అక్కడ రోడ్లు మౌలిక వస్తువుల కల్పన ఒకటి రెండవది ఇన్నేళ్ల దాకా అంటే స్వతంత్రం వచ్చాక సుదీర్ఘకాలం పాటు అక్కడ పాకిస్తాన్ ఇష్టారాజ్యం నడిచిందంటే కారణం ఏంటంటే భారత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టిన రోడ్లు వేయలేదు అక్కడ ఇండస్ట్రీస్ని రానిలేదు ఎందుకంటే బయట వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టకూడదు ఉన్నటువంటి వాళ్ళని డెవలప్ కానియరు వాళ్ళు చేయలేరు దానివల్ల ఎదురైనటువంటి సమస్య మౌలిక వస్తువులు అనేటువంటిది శూన్యం అక్కడ అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు రోడ్ల నిర్మాణంతో పాటుగా టూరిజం డెవలప్మెంట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే లైటింగ్ అనేది అంటే డెబ్బై ఐదేళ్ల నుంచి కూడా లైటింగ్ లేనటువంటి గ్రామాలకు ఇప్పుడు పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు ప్రతి గ్రామానికి కూడా లైటింగ్ అనేది తాజాగా అయితే పాటుగా పాక్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి అనేక గ్రామాలకి ఈ సోలార్ పవర్ ఎందుకంటే అక్కడ కొండలు గొట్టలు కాబట్టి ఇప్పుడు అందులో భాగంగా కుప్వారా జిల్లాలో పర్టికులర్గా సరిహద్దుకు ఆనుకున్నటువంటి ఉన్నటువంటి చివరి గ్రామం అయినటువంటి బాబ్రికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు ఇందులో సగభాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది మిగతా సగభాగం భారత్లో ఉంది ఇప్పటికీ అవతల చీకటే ఉంది యువతల పక్కన ఇప్పుడు వెలుగులు దీంతో విద్యుత్ గ్రిడ్కి అనుసంధానం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా సౌరశక్తి ద్వారా గ్రామానికి మొదటిసారి విద్యుత్ సదుపాయం కల్పించడంతో గ్రామస్తులు సంతోషంతో ఉంటే ఇప్పుడు కాశ్మీర్లో అవతల పక్కన ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు మేం భారత్లో ఎందుకు లేమా అన్నటువంటి బాధ పెరుగుతోందనమాట